ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పలు మండలాల్లో రేషన్ బియ్యం పంపిణీలో సమస్యలు తలెత్తాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు ప్రభుత్వం ఈ నెల 1 నుంచి ఓటీపీ లేదా ఐరిష్ ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ లేకపోవడంతో ఓటీపీ రావడం లేదు. దీంతో కార్డుదారులు మీ సేవా కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. దీనిపై తహసీల్దార్ వనజారెడ్డి మాట్లాడుతూ రేషన్ తీసుకునేవారు ఐరిష్ తో కూడా తీసుకోవచ్చని తెలిపారు. రేషన్ డీలర్లు అవగాహన కల్పించమని దీని పట్ల ఎలాంటి భయభ్రాంతులు కాకుండా రేషన్ తీసుకోవచ్చని అన్నారు. మండలంలోని రేషన్ కార్డు దారులందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ఈ నెల ఫస్ట్ నుంచి ప్రభుత్వం ఐరిష్ ద్వారా గానీ आधार लिंक मोबाइल की ओटीपी द्वारा गानी रेशन सर्कल विधानाने कार्डदारू तुंदर पड़ प्रती रेशन दुकाणा मन की आयरिश मेशीन मोत्तम बारुल दीरी नाकु इवाल्ने रेशन अने उदेश आधार सेंटर चुट्टू तिरुगुतुन्नारने नोटिस मेम एफपी शॉप डीलर्लकी सीरियस इंस्ट्रक्षन्स जरिगिंदि मुंदुगा वच्चिनटुवंटि कार्डदारुनिकि आयरिश द्वारा मात्रमे रेशन इव्वाली ఐరిష్ కూడా రాని వాళ్ళకి మాత్రమే మొబైల్ ఓటీపీ ద్వారా రేషన్ సర్కిల్ అందజేయాలని చెప్పేసి మండలంలోని కార్డుదారులందరికీ కూడా ఎస్పీ షాప్ డీలర్లందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. గనుక పబ్లిక్ దయచేసి తొందరపడి వెంట వెంటనే ఆధార్ సెంటర్ల చుట్టూ బారులు తీరి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా లైన్లలో ఉండి ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ నెల 15 తారీఖు వరకు కూడా రేషన్ సర్కిల్ ఇస్తారు. ఒకవేళ కార్డుదారులు తీసుకోని వాళ్ళే ఎక్కువ ఉన్నట్లయితే మిగతా దానికి గడు పెంచడానికి కూడా ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ ద్వారా విన్నవించడం జరుగుతుంది. గనుక దయచేసి కార్డుదారులు తొందరపడి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని రోజులు క్యూలో నిల్చొని ఆధార్ ఓటీపీ కోసం తొందరపడొద్దు అని చెప్పేసి పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.